ఇప్పుడు మన మధ్యలో ఉన్న దేవజనులు ఫస్ట్ ప్రశాంత్ కుమార్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు విని దైవాశీర్వాదాలు పొందుదాం దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు మరొకసారి ఈ టెలివిజన్ ప్రోగ్రామ్ ద్వారా మీ అందరినీ కలుసుకుని ప్రభు మాటలు మీకు అందించడానికి కృప చూపించిన దేవునికి మహిమ గాక అందరూ బాగున్నారండి సరే కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం బైబిల్ గ్రంథాలు ఉన్నవారు మీ బైబిల్ గ్రంథాలని ఒక్కసారి దానియాల గ్రంథానికి తెరుద్దాం అందరం కూడా మీ బైబిల్ గ్రంథాలని దానియాల గ్రంథానికి తెరుద్దాం దానియల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ముప్పైవ వచ్చిన దాకా ఉన్న పాఠ్యాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇప్పుడు నేను చెబుతున్న ఈ వాక్యమంతా కూడా ఇప్పుడు మీరు విన్న ఈ రెఫరెన్స్ల మధ్యన ఇమిడి ఉంటుంది కొంచెం మనసు పెట్టి జాగ్రత్తగా మీరు ఈ మాటలు ఆలకించగలరని మనం చేస్తున్నాను దానియల గ్రంథం ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యం నుండి ముప్పైవ వాక్యం దాకా ఉన్న భాగాన్ని మనం చదువుకుందాం అందులో ఒక మాటను మీ మధ్యన నేను సెలవిచ్చి వాక్యాన్ని ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను ఇరవై నాలుగవ మనం చదువుతూ ఉన్నాం కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసెను రాసిన శాసనం ఏమనగా మెనే మెనే టేకెల్ ఫార్సిన్ ఈ వాక్య భావమేమనగా మెనే అనగా దేవుడిని ప్రభుత్వ విషయంలో చూచి దాన్ని ముగించెను టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి ఫెరేష్ అనగా నీ రాజ్యముని యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడిను బెల్షెజరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియలను ఓదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలో అతడు మూడవ అధికారి అని చాటించిరి ఆ రాత్రి అందే కల్దీయుల రాజుగు బెల్షెజరు హతుడాయను చదవబడిన ఈ మాటలను దేవుడు మన వినికిడిలో జ్ఞాపకం చేసుకుని ఈ విన్న ఈ వచనాల ద్వారా మనకు అవసరమైన మాటలు ప్రభువు అందించునుగాక ఆమెన్ సరే ఇప్పుడు మనం చదువుకునే ఈ మాటలో నుంచి కాస్త కొద్ది నిమిషాలు మీతో కొన్ని వివరణలు అందించిన తదుపరి వాక్య భాగంలోకి వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను మనందరికీ పరిచయమైన విషయమే దానియలు షడ్రకు మెషాకు ఎజ ఎజ్రా నెహిమ్యా అనే ఈ అవనస్తులందరూ కూడా యూదులు అంటే ఇస్రాయేలీలకు పన్నెండు జాతులైతే పన్నెండు జాతులలో శ్రేష్టమైన జాతి యోధా జాతి యోధా జనాంగము వీరందరూ ఎరుచులేములో ఉండి ఇస్రాయేలీ దేశంలో ఉన్న ఎరుచులేములో ఉండి సొలోమోను ద్వారా ఇంకా భక్తుల ద్వారా కట్టబడిన మందిరాలలో వారు దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుణ్ణి కొనియాడుతూ ఉండగా బబులోను సామ్రాజ్య అధినేత అయినటువంటి నెబుకద్ చక్రవర్తి పరిపాలన సమయంలో వారందరూ అందరూ కూడా సైనికులను తీసుకుని వచ్చి ఎరుశులేముపై దండెత్తి ఉన్న యూదులను ఉన్న యవన పురుషులను ఉన్న యవన కన్యలను అందులో ఉన్నటువంటి సమస్తాన్ని దోచుకుని వారు మరలా తిరిగి ఎరుశులేమును ఆ పట్టణాన్ని కాల్చివేసి దేవాలయాన్ని కాల్చివేసి ఈ యూదులందరినీ చెరబట్టి వారి బొబులను సామ్రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయారు అందులో ఆ బొబులను సామ్రాజ్యంలో ఎంతో బానిస బ్రతుకును వీరు అనుభవిస్తూ ఉండేవారు ఆ బానిస బ్రతుకును అనుభవిస్తున్న వారిలో ఇప్పుడు మనం ధ్యానం చేసుకున్నటువంటి భక్తుడు పుస్తకం ధాన్యాలను భక్తుడు ఈ దానియల భక్తుడు ఎంతో శ్రేష్టమైన వాడు అటండి దేవుని ఆత్మ కలిగిన వాడు యథాప్రకారం దేవునికి ప్రార్థన చేయగలిగిన వాడు లోకంలో ఏ చట్టానికి ఏ శాసనాలకి దేనికి భయపడిన వాడు ఏ రాజుల ఆజ్ఞలకు కూడా జరిగిన వాడు ఆయన పైన ఒకే ఒక అధికారు ఉన్నాడు ఆయన ప్రభు అయినటువంటి దేవుడు యహోవా దేవుడు ఆయనకు మాత్రమే భయపడేవాడు ఆయనను మాత్రమే ప్రార్థిస్తూ ఉండేవాడు ఇలాంటి దానియలను చూచి నెప్పుకది నెజరు ఆయనను పిలిచి నీవు దేవుని ఆత్మలు కలిగిన వాడివి అంటూ తనతో తనకున్నటువంటి ఉన్నటువంటి ఆలోచనలన్నీ పంచుకుంటూ ఉండేవాడు ఈ క్రమం లో నెబుక కొన్ని కళలు రావటం ఆ కళలు దానియాలతో పంచుకుంటాం దానియలు వాటన్నిటికి వివరణ ఇవ్వటం ఆ తదుపరి దానియల్ని ఆ నెబుకది రాజు ఘనపరచడం ఇదంతా కూడా ధాన్యలు పురస్కరణ మనం గమనిస్తూ ఉంటాం ఆ తర్వాత జరిగిన ఒక చిన్న విషయాన్ని నెప్పుకద నెజర రాజు చనిపోయాడండి కొంతకాలం తర్వాత నెబర్ పరిపాలన చేసిన తర్వాత ఆ నియంత అయినటువంటి నెబరు చనిపోయిన పరిస్థితి వచ్చింది ఆయన చనిపోయిన తర్వాత తన కుమారుడైనటువంటి బెల్షెజర్ని ఆ రాజ్యం మీదకి రాజుగా ప్రకటన చేశారు ఈ రాజు ఆ రాజ్యం మీదకి ప్రకటనకు వచ్చిన తర్వాత ఈ యొక్క పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ఆ తన కింద ఉన్నటువంటి వెయ్యి మంది అధికారుల్ని వెయ్యి మంది అధికారులు చూశారండి తన కింద వెయ్యి మంది అధికారులు ఉంటే ఆ వెయ్యి మంది అధికారుల్ని పిలిపించి ఆ రాజ్య సంస్థానంలో ఓ గొప్ప విందు ఏర్పాటు చేసేటట్టండి పెద్ద విందు ఏర్పాటు చేసి వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు తమను తాము ఎంటర్టైన్ చేసుకుంటున్నారు ఇది ఇలా జరుగుతూ ఉండగా ఈ లోపు వీళ్ళందరూ ద్రాక్షరసం తాగి మద్యంలో ఉన్న ఆ టైంలో లోపు బెలసరు దృష్టి ఒక గోడ మీదకి వెళ్ళింది ఆ గోడ మీద ఏంటి ఆ గోడ ఏంటి ఏంటని చూస్తూ ఉండగా ఇంతలో మనిషి హస్తం అంటే ఒక హస్తం ఈ చివరి ఇదేమీ లేదు కానీ కేవలం ఈ ఐదు ఐదు వేళ్ళు కలిగిన ఈ యొక్క దీని వరకు మాత్రమే కనపడుతుంది మీరు చూస్తున్నారు ఇంతవరకు మాత్రమే కనపడుతుంది ఆయన చూస్తూ ఉండగా గోడను పరిశీలిస్తున్నాడు ఈ లోపు ఒక అదృశ్యంగా ఒక హస్తం అక్కడి నుంచి రావటం ఆ గోడ మీద ఏదో ఒక రెండు మూడు రాతలు రాసేసి వెళ్ళిపోవటం జరిగిపోయింది ఇది చూసిన తర్వాత ఏదో మనం వాడుక భాషలో మాట్లాడుకుంటాం అప్పుడు వరకు మొత్తడు విన్నాడు ఎప్పుడైతే ఈ రాతను చూశాడు తనకున్న మొత్తం అంతా వదిలి వెళ్ళిపోయిందటండి ఇప్పుడు చెలు పట్టేస్తున్నాయి కాళ్ళు చేతులు వీతున్నాయి తనకెందు జ్యోతిష్లను ఉన్నటువంటి శాస్త్రులను తన కింద అనేక మంది జ్ఞానులను పిలిపించేశాడు బెల్షేజరు పిలిపించి ఆ రాత్రి రాత్రి పిలిపించి ఇదేంటి ఇదేంటి అని అందరిని అడుగుతున్నాడు అందరూ చూస్తున్నారు కానీ అందరూ దాన్ని ఏదో రాసినట్టే రాత కనపడుతుంది కానీ ఆ రాత ఏంటో ఆ రాత ఏ భాషలో రాయబడిందో ఆ రాతకున్న ఏంటో ఎవరు చెప్పలేకపోతున్నారు ఏమండి రాజుల దగ్గర ఉండే జ్ఞానులు మామూలులు కాదండి ఇంచుమించుగా ప్రపంచంలో మాట్లాడగలిగిన భాషలన్నీ తెలిసిన వారు ఇప్పుడు రాజుల దగ్గర వారు అప్పుల్లో రాజు సంస్థానంలో ఉంటూ ఉంటారు ఎందుకంటే రాజులకు ఎటు నుంచి ఎటు లెక్కలు వస్తాయి తెలియదు ఎటు నుంచి ఎటు అనుమానాలు వస్తాయి తెలియదు ఏ భాషలో వారు మాట్లాడతారో తెలియదు అందుకని అవన్నిటికీ ఇంటర్ప్రిట్ చేయగలిగిన అంటే తర్జుమా చేయగలిగిన సకల సమస్త ఆ భాషలు తెలిసిన వారు అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళందరినీ పిలిపించాడు ఎంతమంది వచ్చినా ఎంతమంది చూసినా అసలు ముందు దాన్ని చదవలేకపోతున్నారు ఎటు నుంచి ప్రారంభించాలి ఎటు నుంచి ముగించాలి ఏదో రెండు లైన్లు రాసేసి వెళ్ళిపోయింది ఆచేయి మళ్ళీ కనపడలేదు ఈలోగా ఆ రాజు సంస్థానంలోనే ఆ అధికారులోనే ఒకడు వచ్చి రాజు తంటున్నాడు రాజా ఇలాంటివి ఇలాంటివి ఎవరికీ తెలియనివి ఒక గొప్ప గూఢమైన సంగతులు తెలియ చెప్పాలంటే అది మామూలు మనుష్య జ్ఞానంతో ఆలోచిస్తే తెలియదు కానీ దైవ జ్ఞానంతో ఆలోచించేవాడు దైవ జ్ఞానం కలిగిన వాడు దైవ జ్ఞానం తెలిసిన వాడు ఒకడు రావాలి అలాంటి వాడు వచ్చి చదివితే తప్ప వాడికి తెలియదు అంటే ఇప్పుడు ఆ రాజు కౌరు పెడుతున్నాడు అలా దైవ జ్ఞానం కలిగిన వాడు మన రాజ్యంలో ఎవరున్నారంటే అప్పుడు ఆయన కింద అధికారులు ఆయన అంటున్నాడు అయ్యా ఇలాగే మీ తండ్రి గారు జీవించిన కాలం లో మీ తండ్రి గారి చేతి కింద ఒక పెద్ద పనాడు ఉండేవాడు ఆయన దేవుని ఆత్మ కలిగిన వాడని దేవుని జ్ఞానంతో నింపబడిన వాడని మంచి చురుకైన వాడని మీ తండ్రి ఆయనను బానిసలుగా బానిసల్లో నుంచి విడిపించి మీ కింద ఒక అధికారిగా ఆయన నియమించాడు ఆయన మీ తండ్రి గారికి వచ్చిన కళల్లో ఆ కళ మర్చిపోయాడు కల భావాన్ని మర్చిపోయాడు ఇప్పుడు ఆయనే ఆ కళను చెప్పాడు ఆ కళ భావాన్ని చెప్పాడు ఆయన ఎట్లా చెప్పాడు అట్లాగే జరిగింది మీ తండ్రి గారి జీవితంలో ఆయన చెప్పినవన్నీ నెరవేరిని ఇప్పుడు మీరు అనుమతిస్తే ఆయన్ని పిలిపిస్తాను ఆయన వచ్చి దీన్ని చదువుతాడు దీని అర్థం కూడా మనకు అప్పటికి అప్పుడు ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటున్న దానియేలును బెల్షెజర్ రాజు సమక్షానికి పిలిపించడం జరిగిందండి ఇక వచ్చిన తర్వాత రాజు చెబుతున్నాడు నాయన నువ్వు గనక ఈ గోడ మీద రాసిన దానియలు నువ్వు గనక ఈ గోడ మీద రాసిన ఈ అక్షరాలు ఏంటో అవి ఏ భాషలో ఉన్నాయో వాటి అర్థం ఏంటో నాకు అర్థమయ్యేటట్టుగా నువ్వు చెప్పగలిగితే నేను నీకు బహుమానాలు ఇస్తా నేను నీ అధికారాన్ని పెంచుతా నీ పోస్టులు పెంచి ఒక మంచి పొజిషన్లో ఒక సుపీరియర్ పొజిషన్లో నేను నిలబెడతాను అని బహుమానాలు చెప్పినప్పుడు దాని సున్నితంగా ఇచ్చే బహుమానాలు నాకు వద్దు కానీ ఇంతకే అది ఏంటో తెలియాలంటే నా దేవుని సహాయం లేకుండా నేను చెప్పలేను నాకు కొద్దిగా సమయాన్నిస్తే నేను ప్రార్థన చేసుకుని చెబుతాను ఈలోప అవకాశం ఇవ్వబడింది ఇతడు మోకరించి ప్రార్థిస్తూ ఉండగా దేవుడు రివీల్ చేస్తున్నాడు దేవుడానికి ఒకదాని తర్వాత ఒకటి ఆ బయలుపరుస్తూ ఉన్నాడు ఇప్పుడు బయలుపరిచిన విషయాన్ని తో మాట్లాడుతున్న ఆ మాటలే ఇంతవరకు మనం చదువుకున్న ఆ వాక్యాలండి ఆ రాత ఏంటి మెనే మెనే ఫార్సిన్ అనే ఒక రాత రాయబడింది అది ఏ భాష ఎవరికైనా అర్థం కాలేదు కానీ దేవుని దేవుడు రాశారు కాబట్టి ఆ రాసిన రాత అర్థాన్ని మరలా దేవుడు వివరిస్తే తప్ప ఎవరికి తెలియదు దేవుడు దానియలకు వివరించాడు ఆ రాత ఏంటి మనం ఇందాడ విన్నాము ఇప్పుడు ఆ రాత అర్థం ఏంటి అంటే ఒక్క మాటలో మీకు చెప్పాలంటే రాజా నీ విషయంలో దేవుడు ఆయన ఒక చిత్తాన్ని ఇక్కడ రాసి వెళ్ళిపోయాడు నీ విషయంలో దేవుడు ఒక హెచ్చరికను ప్రకటనను రాసి వెళ్ళిపోయాడు ఇప్పుడు బెల్షేజర్ అడుగుతున్నాడు దానియలు నా కొరకు దేవుడు ఏం చెప్పాడు చెప్పు అన్నప్పుడు ఈయన చవటం మొదలు పెట్టాడు ఏమీ లేదు ఆయన తన త్రాసును తీసుకుని నీ దగ్గరకు వచ్చిన అప్పుడు ఆ త్రాసులో ఆయన చిత్తాన్ని ఒకవైపున నిన్ను ఒకవైపున తోకం వేసినప్పుడు అయ్యా నువ్వు తక్కువగా కనపడ్డావయ్యా దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయావు దేవుని ఆలోచనలు నెరవేర్చలేకపోయావు దేవుని ఉద్దేశాలు నెరవేర్చలేకపోయావు నీ తండ్రికి ఇచ్చిన ఈ ఘనత నీకు దేవుడు ఇచ్చాడు దేవుడు లేకపోతే నువ్వేం చేయగలవు నువ్వెంతటోడువి నేనెంతటోడిని ఇవన్నీ నీకు తెలుసు ఇదిగో దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు ఇదిగో దేవుడి చిత్తం ఇదే ఈ రాత్రే ఎందుకంటే నువ్వు తక్కువగా కనపడ్డావు కాబట్టి అన్ని విషయాలు దేవుని ఆలోచనలకు తగ్గట్టుగా నువ్వు నడవలేదు లేకపోయావు అన్ని విషయాలు దేవుని జ్ఞానాన్ని వ్యతిరేకించావు కాబట్టి ఇదిగో ఇప్పుడు దేవుడు తీర్పుని పట్ల వెలువడింది అదేంటంటే ఇంతవరకు నీకు ఉన్నటువంటి రాజ్యం ఇంతవరకు నీ తండ్రి దగ్గర నుంచి నువ్వు నియంత్రణగా పరిపాలించావు ఇప్పుడు ఎంతో జాగ్రత్తగా ఎంతో అందంగా కట్టుకున్న ఈ కోటలు ఈ పట్టణాలు ఈ రాజ్యాలు ఇవన్నీ కూడా తొలగించబడబోతున్నాయి ఆ తర్వాత నీది కానీ అన్నిల చేతికి రాజ్యం వెళ్ళిపోతుంది ఇంకో మూడో ప్రమాదం ఏంటిదంటే నిన్ను వారందరూ హతం అందిస్తారు నువ్వు చచ్చిపోతావు అన్నాడు ఈ మాట చెప్పేశాడు రాజుల మాట తప్పారు కదండి వెంటనే దానియాలను పిలిపించాడు ఆయన పరిధిలో ఆయన ఓదారంగ వస్త్రం ధరింపజేసి చక్కని ఓదారంగ వస్త్రం అంటే అప్పట్లో రాజులు వేసుకునేవాళ్ళు ఆ ఆ వస్త్రాలు దానియాలకి ధరింప చేశాడు బాగా ఘనపరిచాడు ఆయన కింద రాజుగారి చేతి కింద ముగ్గురు పర్సనల్ అధికారులు ఉంటారు ఆ ముగ్గురు అధికారుల మీద దానియల్ని ప్రధాన అధికారిగా అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు మన భారతదేశంలో దానియలు ఉన్న పోస్ట్ ఎలాంటిదంటే ఒక ప్రధానమంత్రి ఒక ప్రైమ్ మినిస్టర్కి ఎంత పవర్స్ ఉంటాయో ఆ రోజున బబులను సామ్రాజ్యంలో దానియాలకు కూడా అలాంటి పవర్స్ ఇచ్చేసాడటండి బల్షజర్ రాజు ఆలోచించాలి ఆ మాట చెప్పాడు గొలుసును తొడిగించాడు అధికారం ఇచ్చాడు రాజముద్ర ఆయనకి ఇచ్చాడు ఓదారంగ వస్త్రాలు తొడిగించాడు ఈ రాత్రి నుంచి నువ్వు నా తర్వాత ప్రధానమంత్రి అన్నాడు అన్ని పవర్స్ ఇచ్చాడు అంతా బాగుంది ఆ రాత్రి విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు కానీ ఒక దర్వేషి రాజు ఆయన దగ్గరికి వచ్చి యుద్ధానికి ప్రకటించి రాత్రికి రాత్రే ఆయన ఉన్నటువంటి అంతఃపురంలోకి వెళ్ళి ఆ రాజుకు బెల్షేజర్ను చంపేసినట్లుగా మన వాక్యం చదువుతున్నాం ఫ్రీ ఒక చిన్న విషయాన్ని మీతో నేను పంచుకుని ఇప్పుడు వాక్యాన్ని మీకు వివరించాలని ఆలోచిస్తున్నాను మనం చదువుకున్న వచ్చినంలో మనం ఇప్పటివరకు విన్న ఈ స్టోరీలో మరి మీకేం అర్థమైందో నాకు తెలియదు కానీ బెల్సాజరు తప్పు చేశాడు దేవుని చిత్తానికి తక్కువగా తూగాడు అంటే దేవుని దృష్టికి తగ్గట్టుగా నడుచుకోలేకపోయాడు వెంటనే పనిష్మెంట్ వచ్చింది చనిపోయాడు ఇంతకీ దేవుని చిత్తానికి తగినట్టు నడవకపోతే అంత భయంకరమైన పనిష్మెంట్ ఉంటుందా అంటే ఇప్పుడు మనం విన్న మాట నేను చెప్పింది పెట్ట కథ కాదండి మీరు హిస్టరీలోకి వెళ్ళి చరిత్రలోకి వెళ్ళి బెబిలోన్ అనే ఒక ఆ చరిత్రను కొట్టగలిగితే దాన్ని వివరణగా మీరు తెలుసుకోగలిగితే ఇప్పుడు నేను చెప్పిందంతా ఇంకా డీటెయిల్గా ఇంకా కొంచెం బాగా వివరణగా అది మీరు ఏ సంవత్సరాలు పరిపాలించారు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు ఎలా జరిగింది ఎలా జరిగింది అన్ని క్లియర్గా ఉంటాయండి బైబిల్ గ్రంథంలో రాయబడిన ఏ మాట అయినా సరే అది ఆలోచించి పెట్ట కథలు కాదండి వాస్తవాలు రాయబడుతున్నాయండి ప్రారంభం నుంచి ముగింపు దాకా ఎక్కడ ఏం రాయబడ్డాయో నేటి వరకు ఇప్పటికీ సజీవంగా అన్ని సాక్ష్యాలుగా మనకు కనబడుతున్నాయండి దేవునికే మహిమ కలుగును గాక ఈ రోజున ప్రభువు వారు ఈ వాక్యం ద్వారా మనతో చెప్పబోతున్న కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను బెల్షెజరు గొప్ప రాజు ప్రపంచనీయంతా ఆయనకు మించిన వాడు లేడు ఆయనకి ఎదిరించగలిగిన వాడు లేడు ప్రపంచం అంతా తన కను సైకిల్ తో నడిపిస్తున్నాడు కానీ అలాంటి రాజు కూడా దేవుని శిక్షకు పాత్రుడు అవ్వాల్సి వచ్చింది ఆ తర్వాత తప్పించుకునే మార్గం కూడా లేకపోయింది వాక్యాన్ని వింటున్న ప్రియులరా ఒకవేళ మనం చేస్తున్న పొరపాట్లు మనం చేస్తున్న తప్పిదాలు మనం చేస్తున్న అతిక్రమాలు మన శిక్షకు కారణాలు అవుతున్నాయేమో వాక్యం ద్వారా ఆలోచించుకుని ఇప్పుడైనా మన మన శిక్షకు కారణాలైనటువంటి దోషాన్ని మన అతిక్రమాల్ని మన పాపాల్ని ఒప్పుకుని విడిచిపెట్టి ఆ కనికర సంపన్నుడైన ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే ఒకవేళ దేవుడిని తప్పించి ఆయన రక్షిస్తాడేమో ఈ వేల గొంతు రెండో అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చిన మనం చదువుకోగలిగితే నేను చెప్పిన మాటలు మీకు అర్థమవుతాయి ఆయన అత్యంత కృపగలిగిన వాడు ఆయన కృపాశక్తి సంపూర్ణటండి శాంతిమూర్తటండి ఆయన ఒకవేళ మనం చేసిన తప్పులను బట్టి ఆయన మనల్ని శిక్షించాలని వచ్చినా మనం సరైన సమయంలో మోకరించి కన్నీళ్ళు పెడుతూ మనం ఉపవాసం ఉండి ప్రభువుని వేడుకోగలిగితేనంట ఆయన మన పట్ల చేయను ఉద్దేశించిన కీడు తప్పించి ఆయన మనను ఆశీర్వదిస్తాడటండి శిక్ష తగ్గిస్తాడు శాపాన్ని తొలగిస్తాడు ఆయన మనల్ని దీవించడం మొదలు బెల్సేజర మీద దేవుని కోపం దేవుని శాపం రావటం గల కారణం ఏంటి మొట్టమొదటి మాట బెల్సేజర్ ఏం చేశారో చూద్దాం అదే దాని ఎలాగ రందో ఐదో అధ్యాయము మనం చూస్తున్నట్లయితే రెండు మూడు వచ్చినా చదువుదాం బెల్సేజరు ద్రాక్ష రసము తాగుచుండగా తాను తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి అగు నెప్పుకది నెజరు ఎరుశలేములోని ఆలయము నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞయించెను అందుకు వారు ఎరుశలేములోని దేవుని నివాసముగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్తులను వాటిలో ద్రాక్ష పోసి తాగిరి బెల్సేజర్ చేసిన మొట్టమొదటి తప్పిదం ఇప్పుడు మన వాక్యాన్ని మీకు ఒక ఒక వన్ వర్డ్లో వివరిస్తా బెల్సెజర్ చేసిన తప్పిదం ఏంటిదంటే తన తండ్రి ఇందా మనం ఒక చెప్పుకున్న ఒక వృత్తాంతంలో మనం విన్నాం రాజు అయినటువంటి నెబ్బది నెజరు ఎరుసలేము మీద దండెత్తి వెళ్ళి ఎరుసలేమును ముట్టడి చేసి దానిని కూల్చి దానిని కాల్చి అందులో ఉన్నటువంటి కన్యకలను యూదులను ఆ తర్వాత కొంతమంది యవనస్తులను ఇంకా చురుకైన వారిని ఆ తర్వాత ఎరుశులేము దేవాలయం వెండి బంగారు పాత్రలను ఆయన తీసుకుని వచ్చాడు అన్న విషయాన్ని మీతో ఇందాక నేను చెప్పాను ఇప్పుడు బెల్సెజర్ ఏం చేస్తున్నాడటండి తండ్రి అయితే భయం కలిగి అవన్నీ గోడంలో పెట్టాడు కానీ ఇప్పుడు ఈయన ఎప్పుడైతే నేను రాజు అయిపోయానని చెప్పి సంబరపడిపోయి సంభ్రమాలు చేసుకుంటున్నాడు ఆ తండ్రి గోడంలో పెట్టినటువంటి ఆ బంగారు పాత్రలు ఆ వెండి విలువ పాత్రలు అవన్నీ తెమ్మని ఆర్డర్ చేశాడటండి ఆర్డర్ చేశాడు అవన్నీ వచ్చి ఇప్పుడు తన కింద ఉన్నటువంటి ఉప పత్రులు రానులు ఆ సామంతులు అధికారులు వీళ్ళందరూ కలిపి ఇంచుమించుగా వెయ్యి మంది కూర్చుండి ఆ రాజుగారి సంస్థానంలో విందు చేసుకున్నారట అండి ఏమంటే ఒక చిన్న ప్రశ్న విందు చేసుకుంటే తప్ప దేవుడి చిన్న తిని త్రాగటం తప్ప ఏమంటే దేవుడి దానిలో ఆనందంగా ఉండడం తప్ప అంటే నువ్వు నో అది తప్పని ఎవరండ్రండి కానీ వాక్యాన్ని మనం ఆలోచించాలి ఈ రాజుగారు విందు చేసుకున్నాడు మంచిదే ఈ రాజుగారు ద్రాక్షారసం తాగుతున్నాడు మంచిదే కానీ ఎక్కడ తాగుతున్నాడు దేంట్లో తాగుతున్నాడు ఉన్న వెయ్యి మందికి ఎక్కడి నుంచి విందిస్తున్నాడు ఏ పాత్రలో పోసుకున్నాడు అంటే అక్కడ అది మెయిన్ పాయింట్ అండి అది కీ పాయింట్ ఏ పాత్రలు అంటే అవి ఈయన త్రాగే ద్రాక్ష రసం ఏ పాత్రలో పోసుకున్నాడు తనకెందున్నటువంటి రాణులకు ఉప ఉపపత్రులకు అధికారులకు వీళ్ళందరికీ కంటి ఇంచుమించుకు వెయ్యి మంది ఈ వెయ్యి మందికి ఏ పాత్రలు ఇస్తున్నాడు అంటే ఎరుషలేములో దేవుని పని కొరకు వాడవలసిన ఆ వెండి బంగారు పాత్రలలో ఇప్పుడు ఇలా ద్రాక్షరసం పోసుకుని తాగుతున్నారట అసలు ద్రాక్ష రసం అంటే ద్రాక్షరసం అంటేనే మన మన భాషలో చెప్తే మద్యం అంటే ఇప్పుడు మద్యం తాగొచ్చా లేకపోతే మత్తు పదార్థాలు మనం తీసుకోవచ్చా లేకపోతే అపవిత్రమైన మనం తీసుకోవచ్చా అపవిత్రమని మనం తాగితేనే అది పాపమే అలాంటిది దేవుని పనిలో వాడబడాల్సిన వాడబడుతున్న అప్పటి వరకు అంటే నెప్పుకదేశ్వరు ఎరుసుము మీద ముట్టడి చేసి దేవాలయంలోని పాత్రలు తీసుకొచ్చేంతవరకు ఆ పాత్రలు ఏం పోసేవాళ్ళంటే దేవుని పరిచే కొరకు ఆ దేవుని సేవ కొరకు ఉపయోగపడే ఒలివ తైలాలు ఇంకా ఇంకా రకరకాల ఐటమ్స్తో అక్కడ వారు ప్రభుని గణపరుస్తున్నారు అంటే దేవుణ్ణి గణపరచవలసిన దేవుణ్ణి పని వరకు వాడబడవలసిన ప్రత్యేకించబడిన ఆ పాత్రలు తీసుకొచ్చి ఇప్పుడు వాటిని మలినం మలినించేసేసాడండి వాటిని పాడు చేసేసాడండి అంటే దేవుని పాత్రలను పాడు చేశాడు కాబట్టి ఇప్పుడు దేవుడు తనను పాడు చేశాడు మీకు ఈ వాక్యం చెబుతుంటే ఏమర్థమైందో నాకు తెలియదు కానీ కొరిందిలికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చిన మనం చదువుకోగలిగితే ఆ వాక్యాన్ని మీకు అందించి నేను వాక్యంలో ముందుకు వెళ్తాను మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా ఎవరైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయును దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది చూశారండి అంటే దేవుని ఆలయాన్ని ఎవరు పాడు చేస్తారు అంటే ఆలయాన్ని ఆలయంలో ఉన్న ఆ ఉపకరణాలను ఆలయంలో ఉన్న పాత్రలను ఆలయంలో ఉన్న సమస్తాన్ని ఆలయము అన్నాడంటే దానికి చెందినవన్నీ అంటే ఇప్పుడు ఈ బెలుసేసరి చేసిన తప్పు ఏంటంటే దేవుని ఆలయాన్ని ఆలయంలో దేవునికి మహిమకరంగా వాడబడే ఆ పాత్రలను పరిశుద్ధమైన పాత్రలను పాడు చేశారేటండి ఇప్పుడు ఆలయం ఎవరన్నీ పౌలు భక్తుడు చెబుతున్నాడంటే మీరే ఆ దేవుని ఆలయము ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని మీతో అందిస్తాను మనం దేవుని ఆలయం అట్టండి మరి దేవుని ఆలయంలో దేవుని పని కొరకు వాడబడవలసిన దేవుని పరిచర్య కొరకు వాడబడవలసిన దేవుని మహిమార్థమై వాడబడవలసిన ఆ పాత్రలేంటి ఇప్పుడు మనం దేవుని ఆలయం అండి మనలో దేవుడు పెట్టిన పాత్రలు ఏంటి అంటే ఇప్పుడు మనం చూస్తే మనలో ఉన్న సమస్త ఆర్గన్స్ అంటే మనలో ఉన్న సమస్త అవయవాలు మనకి చేతులు మనకి కళ్ళు మనకి చెవులు మనకి నోరు మనకి కాళ్ళు మనకి శరీరం మనకి చక్కని దేహం ఇవన్నీ మనకు అమర్చిపెట్టాడు ఇదంతా ఒక్కొక్కటి ఒక్కొక్క అవయవాలు లేకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క పాత్రలు ఒక అవయవం ఒక పాత్ర అంటే మరి ఎవరి పని కొరకు వాడబడాలంటే దేవుని పని కొరకు వాడబడాలి ఇప్పుడు ఈ చేతులు అనుకుందాం ఈ చేతులు ఒక పాత్ర అనుకుందాం అంటే అవయవాలు పాత్రలు అన్నాను కదండి ఈ చే చేతుల పాత్రలు అనుకుందాం మరి ఇప్పుడు ఈ చేతులతో ఎవరి పని కొరకు వాడబడాలి ప్రభు పని కొరకు మరి ఇప్పుడు అడుగుతాను మిమ్మల్ని ఈ చేతులతో అలనాడు బెలిసేశారు దేవుని ఆలయంలో వాడబడాల్సిన పాత్రలతో అపవిత్ర పరిచయాడని దేవుడు కోపం వచ్చేసింది మరి ఈ రోజున దేవుని ఆలయం మనం దేవుని పాత్రలు ఇదిగో ఈ అవయవాలు మరి ఈ అవయవాలతో ఈ చేతులతో మనం ఒక్కసారి ఆలోచిద్దాం ఎన్ని తప్పులు చేసి ఉంటాం ఈ కాళ్ళతో ఎన్ని తప్పుడు నడకలు నడుచుంటాం ఈ ఈ యొక్క దేవుడు మనకిచ్చిన ఈ సమస్త అవయవాలతో ఈ శరీరంతో ఏమంటే ఎన్ని అపవిత్ర కార్యాలు చేస్తుంటాం ఒక్కసారి ఆలోచించండి అలనాడు బెల్సెజరు ఒక్కమారే తన తండ్రి దోచుకొచ్చాడు భద్రపరిచాడు కానీ ఎందుకో తనకు బుద్ధి పుట్టింది సాతాను బుద్ధి రేపాడు తీసుకొచ్చాడు ఆ పాత్రలో ఒక్కమారే ద్రాక్షార పోసి తాగాడండి వేణి వెంటనే దేవుని కోపం వచ్చేసింది శిక్ష పడిపోయింది మరి ఈరోజు దేవుడు మనకి ఎంత అవకాశం ఇస్తున్నాడు ఎన్ని మార్లు మనం లేచింది మొదలు పడుకునే దాకా ఏమన్నా ఎన్ని మార్లు మనం ఎన్ని రకాల పాపాలు చేస్తున్నాం ఎన్ని మార్లు ఎన్ని రకాల అపవిత్రత పరుస్తున్నాం ఎవడు ఎక్కడ ఒక విషయం మీరు గమనించుకోవాలి ఈ టెలివిజన్ ద్వారా వాక్యాన్ని వింటున్న వారందరితో ప్రభు మాట్లాడుతున్నాడు స్పష్టంగా దేవుడు మనకి చక్కగా అమర్చిన ఈ దేహంతో మనం చేయవలసింది ప్రభువుని మహిమపరచాలి ఈ దేహం ఇచ్చిన దేవుని పని కొరకు ఈ అవయవాలన్నింటినీ వాడాలి కానీ ఈరోజు దేవుడినికు ఇచ్చిన అవయవాలతో దేని నిమిత్తం వాడుతున్నావు దేవుడు మనకిచ్చిన ఈ అవయవాలతో ఎవరిని మహిమపరుస్తున్నావు ఏమంటే ఎవరిని ఎవరిని ఎవరు పని చేస్తున్నావు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కొంతమంది ఈ చేతులతో చేయకూడని పనికిమాల పనులు చేస్తున్నారు ఈ తలంపులతో తలంచకూడని పనికిమాల తలంపులు తలస్తున్నారు ఈ కళ్ళతో చూడకూడని తప్పుడు చూపులని చూస్తున్నారు ఈ చెవులతో వినకూడని తప్పుడు మాటలని వింటున్నారు ఏమండి వినటం ద్వారా ఏమైద్ది వింటూ వింటూ వినగా ఏమంటే అపవిత్రమైన మాటలన్నీ విని 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 విన్నవన్నీ ఎక్కడికి వెళ్తాయి తెలుసా సరాసరి గుండెల్లోకి వెళ్ళిపోతాయండి హృదయంలోకి వెళ్ళిపోతాయి ఏమండి ఏదో మన పెద్దల సామెత అంటూ ఉంటారు వేయగా వేయగా ఒక్కరైనా తగలదా అంటారు కదండి ఈరోజు మనల్ని పాడు చేయాలని మనల్ని పడేయాలని మన వీరోధైన అపవాది వినికిడి ద్వారా మనకి పాపాన్ని నేర్పిస్తూ ఉంటాడు దేవుని వాక్యాన్ని వినటానికి చాలామందికి మనసు ఉండదు కాబట్టి దేవుని వాక్యాన్ని స్పష్టంగా ఆలకించడానికి శ్రద్ధగా ఆలకించడానికి చాలామందికి మనసు ఉండదు చూడండి ఈ అరగంట వ్యవధిలోనే ఎన్నిసార్లు ఛానలు మారుస్తారు చాలామంది కారణం ఏంటంటే శ్రద్ధగా కూర్చుని ప్రభు మాటలు ఎన్నె సాతాను ఈరోజు నా వాక్యాన్ని వింటున్న పిల్లలందరూ ఆ రోజున నా దేవాలయంలోని పాత్రలు పాడు చేశాడు కాబట్టి బెల్షెజర్ మీదకి దేవుని శిక్ష వచ్చింది ఈరోజు మనుషులమైన మనం విశ్వాసులమైన మనం ఈ వాక్యాన్ని వింటూ బెలసేజర పాత్రలు పాడు చేశాడు ఉగ్రత గురువులు అయిపోయాడు ఈరోజు మనం ఈ దేవాలయాన్ని పాడు చేస్తున్నామేమో మనము ఈ పాత్రలను అంటే ఈ అవయవాలు అనే ఈ పాత్రలను పాడు చేస్తున్నామేమో ఆ రోజున బెలసేజర్ను శిక్షించిన దేవుడే ఈ రోజున నీకు తీర్పు తెరచబోతున్నాడేమో ఆ రోజున బెలసేజర్ దగ్గరికి త్రాసు వేసుకుని వెళ్ళిన దేవుడే ఈరోజు నీ దగ్గర కూడా త్రాసు వేసుకుని నిన్ను కూడా ఒకవైపున తోకం దూస్తే తేలిపోయే వారికి ఉన్నామా తూలిపోయే వారికి ఉన్నామా ఒక్కసారి గమనించుకోగలరని ప్రభు పేరట మనం చేస్తున్నాం దేవుని ఆలయములో దేవుని పని కొరకు వాడబడవలసిన దేవాలయంలోని పాత్రలను పాడు చేశాడు కాబట్టి దేవుని ఉగ్రత వచ్చింది రెండవ మాట కూడా మీకు చూపించి వాక్య భాగాన్ని ముగిస్తా అదే దాని గ్రంథం ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని ఒకసారి మీ కొరకు నేను చదువుతాను బెల్షెజరు అతని కుమారుడు వాగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు నీ మనసును అణుచుకొనలేకపోయావు బాల్షేజర్తో ధాన్యాలు చెబుతున్నమాట బాల్షేజరు అతని కుమారుడు అయిన నీవు ఎవరు కుమారుడు అంటే నెబద్ది నిజ్ర కుమారుడు నీ తండ్రి కుమారుడు అయినప్పటికీ నీ తండ్రి ఇలాగే ఒక రోజున దేవుణ్ణి మరి దేవుడు తనకి ఉగ్రత పంపించినప్పుడు లేకపోతే దేవుడు తనకి హెచ్చరిక పంపించినప్పుడు ఖాతర చేయక విర్రవీగాడు దేవుని శాపాన్ని పొందాడు ఇంతకే నెబ్బది నిజం పొందిన శాపం ఏంటిదంటే ఏడు కాలాల పాటు పశువుల మారిపోయేటండి ఏడు కాలాల పాటు అంటే ఏ రాజ్యంలో ఏ సింహాసనం మీద ఉండి ఏ రాజ్యంలో అతడు అధికారం చేశాడు ఏ రాజ్యాన్ని ప్రపంచాన్ని అతడు నియంతగా గడగడలాడించాడు ఇప్పుడు అదే రాజ్యంలో అతడు పడుతున్నాడు మనుషులందరూ వచ్చేసి ఏమండి సింహాసనం మీద రాజుగారు కూర్చుంటే గనపరుస్తారు కానీ ఏ పశువుని తీసుకొచ్చి కూర్చోబెట్టి గనపరచమంటే గనపరుస్తారా ఎప్పుడైతే సింహాసనం మీద కూర్చున్నాడో పశువుల మారిపోయాడు ఈ రేపు ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ రాళ్లతో తరిమి రాజ్యం నుంచి బయటికి దోశేసేవాళ్ళు అటు ఇలా ఏడు కాలాల పాటు అంటే ఏడు సంవత్సరాల పాటు నీ తండ్రి దేవుని కోపానికి గురైపాడు ఈ విషయం నీకు బాగా తెలుసు నువ్వు దగ్గరుండి నీ తండ్రిని చూసావు తెలిసినప్పటికీ దేవుని కోపం ఎలా ఉంటుందో తెలిసినప్పటికి దేవుడు ఉగ్రత పంపిస్తే ఎలా ఉంటుందో తెలిసినప్పటికి కళ్ళ ముందు నీ తండ్రి చూ పొందిన శిక్షను నువ్వు తెలుసుకున్నప్పటికీ నీ మనసును నువ్వు అణుచుకోలేకపోయావు నీ మనసును నువ్వు మార్చుకోలేకపోయావు అంటే రెండవదిగా బెల్సెజర్ చేసిన రెండవ తప్పు ఏంటిదంటే తన తండ్రి ముందుగా అన్న విషయం తెలిసినప్పటికీ అంటే ఒక హెచ్చరికతకి ముందు కళ్ళ ముందు కనపడ్డా ఒక ప్రాబ్లం తన తండ్రి తన ఇంట్లోనే ఒక భయంకరమైన శిక్ష పొందిన వారు ఉన్నప్పటికీ అది చూసైనా మారాడా తన మనసు మార్చుకున్నాడా ఓ పక్కన తన తండ్రి సింహాసనం మీద నుంచి తొలగించమంటే సామాన్యమైన విషయం కాదండి ఎంతో భయంకరమైన అవమానం అలాంటి విషయం చూసి కూడా బెల్సేజర్ తన మనసును అణచుకోగలిగాడా ఈ రోజున వాక్యాన్ని వింటున్న ప్రియులందరితో ఓ చిన్న విషయాన్ని వివరిస్తా ఎన్ని దెబ్బలైన తింటాం కానీ మనసు మాత్రం మార్చుకోవండి నువ్వు చేస్తున్న ఈ తప్పుల వల్ల మనం చేస్తున్న ఈ పాపాల వల్ల మనకి నష్టం కలుగుతుందని తెలిసినా మనకి శాపాలు వస్తున్నాయని తెలిసినా మనకి ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిసిన కష్టాలు పెరిగిపోతున్నాయని తెలిసిన మనసు మాత్రం మారదు మనకి చాలామంది క్రైస్తవ్యం అంటే ఏమనుకుంటున్నారంటే సున్నాలు వేసుకోవాలి ఇళ్ళకి డిసెంబర్ పండుగ వచ్చినప్పుడు అదే డిసెంబర్ పండుగ అంటే క్రిస్మస్ పండుగ వస్తుంది కదండి ఆ క్రిస్మస్ పండుగ వచ్చేటప్పుడు ఇళ్ళకి సున్నాలు వేసుకోవాలి అదే అది చాలు ఇళ్ళకి సున్నాలు వేసుకుంటే చాలు పెయింట్లు మార్చుకుంటే చాలు వస్త్రాలు మార్చుకుంటే చాలు ఏదో మనలో పిచ్చేకి పోయి మార్చి ఏప్రిల్ కూడా కొంతమంది వస్త్రాలు మార్చుకునే భక్తులు వచ్చేసరి ఇవాళ రేపు క్రైస్తవుల్లో కూడా నేను అంటాను అది ఒక వెరితనమే అదొక పిచ్చితనమే ఎవరో ఏదో మార్చుకున్నారు వాళ్ళు చూసి నువ్వు మార్చుకుంటున్నావు క్రైస్తవని వస్త్రాలతో సరిపెట్టేశారు క్రైస్తవని ఇళ్ళకి గోడలకి వేసే సిమెంట్లతో సరిపెట్టేశారు క్రైస్తవి అంటే బొట్టు తీసేయాలి క్రైస్తవం అంటే పెట్టుకోకూడదు క్రైస్తవం అంటే ఆభరణాలు ధరించకూడదు తాత్కాలికంగా పైకి కనపడే రూపాలే మార్చుకోవాలంటున్నారు కానీ ఆయన కోరే మార్పు నిజంగా ఇవేనా బాహ్య సంబంధమైన మార్పునే దేవుడు కోరుతున్నాడా లేక అంతరంగ సంబంధమైన మార్పును దేవుడు కోరుతున్నాడా బెలసేసరు తనకు ఒక పక్కన హెచ్చరిక జరిగినప్పుడు తన మనసును అంచుకోగలిగాడా తన మనసును మార్చుకోగలిగాడా ఓ దెబ్బతిన్నాడు తన తండ్రి విషయంలో అప్పటికైనా లోపడ్డా ఎన్ని మార్లు గర్దించిన గర్దింపునకు లోబడితే లోపడకపోతే ఏమైందంటే హఠాత్తుగా ఊరొచ్చినట్టు శిక్ష వచ్చాది ఏమంటే ఉరి ఉరి కొయ్య మీద అంటే ఉరి కంబం మీద ఎక్కిన వాడికి పేక్క తాడు బిగించి పైకి పెట్టి వన్ టూ త్రీ లెక్క పెడితే లోపుగా హఠాత్తుగా పడిపోద్దు ఉరి చచ్చిపోతాడు అదైనా ఇంకా టైం ఉంటుందేమో కానీ దేవుని ఉగ్రత ఎప్పుడు వస్తుంది మనం చెప్పలేమండి ఆయన కృప చూపించేటప్పుడు తన కృపలో అది అణిగిపోయి ఉంటే ఆయన దయ చూపించేటప్పుడు ఆయన దయకు లోబడితే ఆ ఒ అణిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నేను బ్లెస్ చేసి పైకి తీసుకొస్తాడు లేదు ఉన్న ఛాన్సులన్నీ దుర్వినియోగం చేసుకుని దేవుడు చూపించే ప్రేమని అరుసుగా తీసుకుని నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తావా అదిగో బెలసజర్ రాజు తన సొంత ఇంట్లో జరిగిన నష్టాన్ని అప్పుడైనా కలిగి ఉండాలి కదా మన జీవితంలో నేను చెబుతున్నాను ఇలాంటి టెలివిజన్స్ వాక్యాలు ఎన్ని వినుంటారో మీలో చాలామంది మీ మీ దైవజనులు చెప్పే మాటలు ఎన్ని ఆలకించి ఉంటారు ఇలాంటి హెచ్చరికతో కూడిన ప్రసంగాలు ఎన్ని వినుంటారు ఎన్ని వందల ప్రసంగాలు వినుంటారు నేను అంటాను ఎన్ని ప్రసంగాలు నా పక్కన పెట్టు కనీసం ఒక్క ప్రసంగంకైనా నువ్వు లోబడి నీ మనసు మార్చుకోవాలగా క్రైస్తవ్యం అంటే మతాలు మారటం కాదు మందిరాలు మారటం కాదు ఇల్లు వాక్యలు మారటం కాదు రూపాలు మారటం కాదు క్రైస్తవంకున్న అసలైన అర్థం ఏంటంటే మనసు మారటం మనిషి మారటం మనసు మారటం ఒకప్పుడు సౌలుగా ఉన్నాడు ప్రభు మార్చేశాడు పౌలైపోయాడు పౌలుగా మారిన తర్వాత ఒకప్పుడు పూర్వం దోషకుడు హింసకుడు హానికరుడు ఇదే సౌలు కానీ ఇప్పుడు పౌలుగా మారి ఆయన కొరకు హతసాక్షిగా చంపబడే అంత తగ్గించుకున్నాడు ఇదండి మార్పు మరి ఈరోజు మన దగ్గర ఏదండి మార్పు ఒకప్పుడు మనల్ని చూసి వెనకాలలో ఏమంటారంటే ఒరేడు క్రీస్తులోకి రాకముందే బాగుండేవాడు కొద్ద గొప్ప మాటినవాడు దేవుడిలోకి వచ్చాక బొత్తిగా ఎలా తయారైపోయేటరా అని మన గురించి అనేక మంది వ్యంగ్యంగా మాట్లాడుతున్నారేమో వాక్యాన్ని ఆలకిస్తున్న పిల్లరా బేల్షెజర్ రాజుకు దేవుడు హెచ్చరికలు పంపించాడు విన్నాడా వినలేకపోయాడు దేవుని ఆలయంలోని పాత్రలో పాడు చేశాడు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటాడు ఇక మూడో మాట మనం చదివితే అదే ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన మనం చదివితే అతడు దేవుణ్ణి గణనపరచిన మానేసి తను తానే గణపరచుకుంటున్నాడు మనం ఆ ఇరవై మూడో కూడా మనం ఒకసారి చదువుదాం పరలోక ప్రభు ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి అంటే దేవుడి కంటే నేనే గొప్పండి అనుకుంటున్నాడు ఏమన్నా ఒక మాట ఈ రోజు మనం అనుభవించే సంస్థ ఎవరిచ్చారు మనకి ఆయన కృప లేకపోతే ఏదైనా మనకు దక్కిద్దాం ఆయన దయ లేకపోతే ఏదైనా మనం పొందగలమా వాక్యాన్ని వింటున్న ప్రిల్లరా బ్యాల్స్ షేజర్ చేసిన మూడో తప్పు దేవుని కంటే నేనే గొప్ప అనుకుంటున్నాడు ఆ దేవుడితో నాకేంటి పని నేను రాజుని నేనేదైనా చేయగలను అనుకుంటున్నాడు మనం ఏదైనా చేయగలం కానీ ప్రభు సెలవు లేకుండా ఆయన కృప లేకుండా మనం ఏదైనా పొందగలమా బెల్సజర్ చేసిన మూడు తప్పులు మనం ఆలకించాం ఆ మూడు అతిక్రమాలకి దేవుడు ఆయన ప్రాణం తీసేస్తే ఈరోజు మనం ఎన్ని భయంకరమైన తప్పులు చేస్తున్నామండి ఇది కృపాకాలం కాబట్టి మన దేవుడు కృపగలిగిన వాడు కాబట్టి మనం ఆడిన ఆటలు చెల్లుతున్నాయి కానీ రాబోయే కాలం యుగ సమాప్తి కాలం రాబోయే గడియలు ఉగ్రత కుమ్మరించబడబోయే గడియలు ఒకవేళ ఆ ఉగ్రత కుమ్మరించబడే దినాల్లో మనం సేఫ్ జోన్లో ఉండాలంటే సేఫ్గా గొర్రెపెల్ల పెండ్లి విందుకు ఎత్తబడాలంటే మనం చేయవలసింది ఇదిగో బెల్ సర్జరీ చేసిన తప్పులు మనలో ఏమైనా ఉన్నాయేమో చూసుకుని ప్రతి ఒక్కరి దగ్గరికి దేవుడు త్రాస్తే తీసుకుని వస్తాడు ఆ త్రాసులో తక్కువగా తూలిపోతే శిక్షించబడతావు జాగ్రత్త ఈ వాక్యం మనలో ఈ వాక్యాన్ని అనుసరిద్దాం వాక్యం ద్వారా మనం మనం సరిచేసుకుందాం దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ప్రభు మనందరినీ ఆయన ఉగ్రత నుంచి తప్పించి ఆయన కొరకు సిద్ధపరుచును గాక ఆమెన్ అందరూ తలలో ఉంచి కన్నులు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుని ఈ పరిచయను ముగించుకుందాం పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ కృప కలిగిన ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు ప్రత్యేకమైన సమయంలో మమ్మును మీరు ప్రేమించి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఎంతవరకు నీ మాటలు ప్రజలందరికీ అందించడానికి కృప చూపించారు నాయన అందును బట్టి నీకు స్తోత్రాలు విని వారు కూడా మంచి మనసుతో వింటున్నారు వారందరినీ మీరు బలపరిచారు బట్టి స్తోత్రాలు అలనాడు బెల్షెజర్ రాజు ఇదిగో ప్రభ నీ ఉగ్రతకు గురైపోయాడు ఏంటో మేము విన్నాం తండ్రి జ చేసిన పొరపాట్లు మేము ఎవ్వరం కూడా చేయక అయాని చిత్తానికి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ నీ ఆజ్ఞ ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని ఒకవేళ మాలో ఎవరికైనా అలాంటి ఉంటే దయతో మమ్మల్ని క్షమించి సరిచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను విన్న మాటలు మాలో ఫలించుటకు కృప్ చూపించండి అలాగే ఈ వాక్యాన్ని వింటున్న వారిలో ఎవరైతే బలహీనలుగా ఉన్నారో వారిని స్వస్థపరచండి సమస్యలతో బాధపడుతున్న వారిని విడిపించండి నీ రాజ్యానికి ఇదిగో ప్రభా వారసులుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ఇదిగో ప్రభా ఈ వార్తలు ఈ సువార్త అనేక మందికి అందటానికి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నాయి స్పాన్సర్లందరినీ మీ దగల నష్టాలకు అప్పగిస్తున్నాను ఇంకా అనేక మంది స్పాన్సర్లు లేవనెత్తండి ఈ కార్యక్రమాలన్నీ ఇలాగే ఆగిపోకుండా ముందుకు సాగటానికి చూపించండి అలాగే ఇదిగో ప్రభు నీ సువార్తను ఇంటింటికి అందటానికి మాకు ఎంతగానో ఇదిగో ప్రభా సహాయపడుతున్నటువంటి ఈ యొక్క ఛానల్ని ఛానల్ యాజమాన్యాన్ని అలాగే ఛానల్ సిబ్బందిని మీ దగల నష్టాలకు అప్పగిస్తున్నాను దీవించండి ఇలాంటి మేలికరమైన కార్యక్రమాలు వీరి ద్వారా ఇంకా అనేకం జరగడానికి కృప చూపించండి మీ చిత్తమే మీరు అక్కడ ఆలసం అయితే మరొక తరుణం కొరకు మమ్మల్ని సిద్ధపరిచి బలపరచమని ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామము కార్యక్రమం అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఈ కార్యక్రమము మీ అందరికి ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మందిరానికి వచ్చి ఆత్మీయమైన విషయాలు తెలుసుకుని దేవునికి మరింత దగ్గరగా నడిపించే సత్య వాక్యాలు ఆలకించి దైవ దీవులు పొందవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ పరిచయ ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేమ్ మినిస్ట్రీస్ డోర్ నంబర్ ముప్పై రెండు డాష్ ఇరవై ఆరు డాష్ నూట పంతొమ్మిది బై ఐదు మెయిన్ రోడ్ మసీద్ దగ్గర మారుతి విజయవాడ నాలుగు మా ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ త్రీ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ నైన్ సిక్స్ సెవెన్ నైన్ త్రీ మా ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్